వాళ్ళు ఎంక్వైరీ ద్వారా చేసిన వాళ్ళ మూలాల దగ్గరికి పోవాలి. ఎంత దారుణంగా జరుగుతూ ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే, మొట్టమొదటిగా మా తాతను చంపారు. ఆ రోజుల్లో నాన్నగారిని తిరగకుండా చేయడం కోసమని చెప్పి కట్టడి చేయాలి అన్న ఆలోచనతో ఆ రోజుల్లో మా గ్రాండ్ ఫాదర్ అబ్బన్ చంపారు. అబ్బన్ చంపితే నాన్న ఎక్కడికి పోలేడు, కడపకి కన్ఫైన్ అయిపోతాడు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా నానున్నప్పుడు ఆ రోజు అబ్బన్ చంపారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మా నాన్నని చంపారు. నాన్నని చంపిన విషయం ఇప్పటికి కూడా మా మనసులో ఇప్పటికి కూడా డౌట్గానే ఉంది. ఆ టైంలో ఎంక్వైరీ చేసింది, సిబిఐ ఎంక్వైరీ చేసింది ఎవరు అని అంటే జేడీ లక్ష్మీనారాయణ. సెప్టెంబర్ 2 హెలికాప్టర్ క్రాష్ జరిగితే ఆగస్టు 31 అంటే హెలికాప్టర్ క్రాష్ కరెక్ట్ గా 2-3 రోజుల ముందర అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నాన్నను ఉద్దేశించి, ఇదే అసెంబ్లీకి నువ్వు ఎలా వస్తావో నేను చూస్తాను అని చెప్పి నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నాన్ను ఛాలెంజ్ చేశాడు. చేస్తే సెప్టెంబర్ 1 ఈనాడులో అదే క్లిప్పింగ్, అదే మాటే బయటకు వచ్చింది హెడ్లైన్స్లో, చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ అసెంబ్లీకి ఎలా వస్తారని రాజశేఖర రెడ్డి అన్న నాన్నని చంపారు. దాని తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. సాక్షాత్తు ఎయిర్పోర్ట్లోనే ఎవరు వెళ్ళలేని ప్రదేశంలోకే ఏకంగా కత్తుల్ని తీసుకొని వచ్చి డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి, తన మీద ప్రీవియస్లీ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ఈ దాడి చేశాడు. దాన్ని మళ్ళా వెటకారం చేస్తూ వీళ్ళు మాట్లాడతారు. 3 చోట్ల చూస్తే 3 చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు. నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బన్ చంపినప్పుడు చంద్రబాబు నాయుడే, నాన్నగారు హెలికాప్టర్ క్రాష్లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే, నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగింది, జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థియరీ కనిపిస్తూ ఉంది. చేసింది ఎవరైనా కూడా వాళ్ళ మూలాలు బయటికి రావాలి. వీఆర్ డిమాండింగ్ అ సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చేతిలో నుంచి ఈ ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి బయటికి పోయి, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేసే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో వీఆర్ డిమాండింగ్ అ సిబిఐ ఎంక్వైరీ. ఈ సిబిఐ ఎంక్వైరీ కోసం వీ విల్ రిప్రజెంట్ ఎవ్రీబడి హూమ్ సో ఎవర్ నీడ్స్ టు బి రిప్రజెంటెడ్. అదే మా సిట్ వేసింది ఎవరమ్మా? సిట్ వేసింది చంద్రబాబు నాయుడు గారని మీరే చెప్తా ఉన్నారు. ఎలా ఉంది అని అంటే, దొంగతనం చేసిన వాళ్ళే దొంగ అని అంటారు, మర్డర్ హత్య చేసిన వాళ్ళే వేరే వాళ్ళని హంతకుడు అనే పరిస్థితిలోకి వ్యవస్థ దిగజారిపోయి వాళ్ళే చేయిస్తారు, వాళ్ళే ఎంక్వైరీ కోసం సిట్టేస్తారు, వాళ్ళ పోలీసు అధికారులు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీలు చేస్తారు. ఏ రకంగా న్యాయం జరుగుతుందమ్మా? న్యాయం జరగాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేయని వ్యవస్థతో ఎంక్వైరీ చేయాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. ఇది జరగినంత వరకు ఎలా న్యాయం జరుగుతుందమ్మా? ఒక్క విషయం మాత్రం మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ ఒక విషయం మాత్రం మీడియా ద్వారా నేను తెలియజెప్పాలనుకుంటా ఉన్నాను. దయచేసి, మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు మీద నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా అన్యాయం చేసిన వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా మొట్టికాయలు వేస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. దయచేసి ఈ ఇన్సిడెంట్ ద్వారా రెచ్చిపోయి ఎటువంటి కార్యక్రమాలు దయచేసి చేయొద్దండి అని చెప్పి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.